ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గం చింతకాని మండలంలోని రామకృష్ణపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ కె కుటుంబరావు కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీకి ఇప్పటివరకు వచ్చినటువంటి నిధులు, వాటిని వినియోగించిన అభివృద్ధి పనుల గురించి గ్రామ సభనందు వివరించడం జరిగింది. మరియు గ్రామంలో డ్రైనేజీలు, మంచినీటి బావులు, వాడవాడల పరిశుభ్రత, హరితహార మొక్కలు నాటడం గురించి, గ్రామ పంచాయతీ కార్మికుల జీతబద్యాలు, ఖర్చులు, గ్రామ పంచాయతీ వసూలు గురించి వివరించడం జరిగింది. పెండింగ్లో ఉన్న పనుల గురించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె కుటుంబరావు, ఉప సర్పంచ్ నిర్మల, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మేడం పంచాయతీ, సెక్రటరీ సురేష్, గ్రామ వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. శుక్రవారం ఒక్కోసారి మంగళవారం కూడా చేస్తుంది. ఎక్కువైతే వాటర్ వర్షం పడ్డ వెళ్ళాలి. అన్ని గృహాల్లో నిల్వ ఉన్న అపరిశుభ్రంగా నీటి కలిగించి మనం తీమో పాసం పారిత్రం ఎక్కువైతేనేమో పారిత్రం చేస్తారు. తీమో పాసం ఒక బకెట్ నీళ్ళల్లో ఒక రెండు మూతలు వెళ్ళి కలిపితే తెల్లగలిగితే ఆ బాటిల్ మన తీమికి ఇస్తే ఇంటికి వెళ్ళి లార్వా వర్షం పడ్డ ఉన్నప్పుడు లార్వా చేపిస్తాం కూడా చేపిస్తాం. కొద్దిగా ఎందుకంటే నన్ను అది రెండు వర్షాలు కాకపోతే చేయండి. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వర్షాలు లేకపోవటం వల్ల మనం ఈ యొక్క గ్రామంలో ఉండేటువంటి నీరు కానీ లేకపోతే పైర్లలో కానీ లేకపోతే ఏమన్న సట్లలో లేకపోతే కొబ్బరి బొండాలు అట్లాంటి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనమేనుంది. అది కూడా చేసినాం లే కానీ అది ఇప్పుడు ఏ కార్యక్రమం వర్షం పడలేదు కాబట్టి మనం ఏమేమి దాన్ని పెద్దగా ఊళ్ళో దిగి చెప్తుంది ఏమి లేదు. ఇక నుంచి ఇప్పుడు ఈ జూన్ జూలై నుంచి భక్తాలని వేరువేరుగా సపరేట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఒకసారి చూడడం ఉంటే అమ్మడం జరుగుతుంది. అవి మరి వచ్చినప్పుడు గ్రామ పంచాయతీకి కట్టడం జరుగుతుంది. మరి పొడి చెత్త అమ్మడం జరిగింది. తడి చెత్త ఏం చేస్తారంటే కూరగాయలు, ఇళ్ళల్లో వేసిన కూరగాయలు, దానికి సంబంధించి తడి చెత్త సంబంధించి మనం సెగ్రిగేషన్ షెడ్లో ప్రత్యేకమైన వరల్లలో ఎర్రలు వానపాములు వేసి దాంట్లోంచి వర్మి కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఆ వర్మి కంపోస్ట్ కూడా 45 రోజులకు ఒకసారి తయారు చేస్తే ఆ వర్మి కంపోస్ట్ని మనం గ్రామ పంచాయతీలో మొక్కలు వేసినాం కదా, ఆ మొక్కలకు సంబంధించి ఆ మొక్కలో ఎరువుగా వాడటం జరుగుతుంది. కడిచెత్త పొడి చెత్త నిర్వహణ కూడా